లోకము నన్ను తృణీకరించినది గనుక మిమ్మల్ని కూడా తృణీకరిస్తుంది. నన్ను లోకము చేర్చుకోలేదు గనుక మిమ్మల్ని కూడా చేర్చుకోలేదు. లోకము నన్ను అసహించుకునింది, లోకము నాకు సిలువ వేసి ఉన్నది కాబట్టి మిమ్మల్ని కూడా సిలువ వేస్తుంది. లోకము నన్ను అవమానించింది కాబట్టి మిమ్మల్ని కూడా లోకము అవమానిస్తుంది. యేసుక్రీస్తు వెళ్ళిన ఆ మార్గం చూడండి, యేసుక్రీస్తు వెళ్ళిన ఆ మార్గంలో మనం వెళ్తున్నాం కాబట్టి ముందుగానే యేసయ్య జీవితంలో ఏమేమి జరిగిందో ఆయన మార్గంలో నడుస్తున్న మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. నీ రేపు ఏంటి, వాట్ ఈజ్ యువర్ టుమారో, వాట్ ఈజ్ యువర్ టుమారో అంటే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎగ్జాక్ట్లీ వాట్ జీసస్ క్రైస్ట్ ఫేస్డ్ ఆల్రెడీ. యేసుక్రీస్తు వేటి వేటినైతే దాటుకుంటూ వచ్చాడో అవే మనకు ఎదురు పడతాయని మనం గ్రహించాలి. ప్రస్తుతం యేసయ్య ప్రాణం ఎలా ఉంది అంటే దుఃఖంతో నిండుకొని ఉన్నది. జరగబోయేదాన్ని తలుచుకొని జరగబోయేదాని కొరకు ఇక ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ నెక్స్ట్ మీ మీదకే రాబోతుంది ఆ శోధన, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు, మీరు నా శిష్యులు, మీరు నన్ను వెంబడిస్తున్నారు, మీకు ఒక శత్రువు ఉన్నాడు, మీకు ఒక శత్రువు ఉన్నాడు, వాడు మిమ్మల్ని కూడా శోధిస్తాడు, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రాణములో ఒక దుఃఖము నింపబడి ఉన్నది, ఆ దుఃఖము ఆయన ప్రార్థనలోనికి నడిపించింది. మన ప్రాణంలో ఏం నింపబడింది, శిష్యుల ప్రాణంలో అయితే అలసట నింపబడి ఉన్నది. భవిష్యత్తును మనము చూడాలి, మనకు ఒక శత్రువు ఉన్నాడు, భవిష్యత్తును మనం చూడాలి. ఈ శత్రువే మనం ఏం చేయాలనుకుంటున్నా అడ్డుపడుతున్నాడన్న సంగతిని నేను మీకు చెప్పాను గతంలో. సాతాను ప్రవేశిస్తున్నాడు మధ్యలో, దేనికి మధ్యలో, సమాధానకరమైన దేవుని ప్రణాళికలకు నీకు మధ్యలో ఈవిల్ ప్రవేశిస్తుంది, సాతాను ప్రవేశిస్తుంది. ప్రవేశించి సమాధానకరమైనటువంటి ఆశీర్వాదకరమైన దేవుని ప్రణాళికలు నెరవేర్చబడకుండా నీ జీవితాన్ని మలిపివేస్తున్నాడు, నీ జీవితాన్ని మలిపివేస్తున్నాడు. అందుకే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అయితే ఆ ప్రార్థనలోనికి నడపబడడానికి మనము మన ప్రాణాన్ని దేంతో నింపుకోవాలి? ఇప్పుడు యేసుకు మనం చదివాం వాక్యంలో, మై సోల్ ఈస్ కన్స్యూమ్డ్ విత్ సారో టు ద పాయింట్ ఆఫ్ డెత్. నా ప్రాణము కృంగిపోయి ఉన్నది. సో ఆయన ప్రార్థనకు నడపబడ్డాడు. మన ప్రాణం దేంతో నింపబడుతుంది? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు బలహీనంగా ఉన్నావా, నువ్వు చేతగాని పరిస్థితుల్లో ఉన్నావా, యెహోవా కొరకు ఎదురు చూడు, యెహోవా కొరకు ఎదురు చూడు. ఏమవుతుంది చెప్పాలి అంటే మనకు బలం ఎక్కడ దొరికిద్దో కూడా చెప్పేశాడు. మనం బలం దొరికే దగ్గర పోవట్లా, ఇంకా బలహీనపరచబడు నిమిత్తము నిద్రపోతున్నాం, ఇంకా బలహీనపరచబడు నిమిత్తము శరీరం చెప్పించేస్తున్నాం. అందుకే చాలాసార్లు మన జీవితాల్లో ఏదైతే జరగకూడదు అనుకుంటామో జరుగుతుంది, ఏదైతే వద్దనుకుంటామో అదే మన లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే వద్దనుకున్న దాని కొరకు మనం కష్టపడి ప్రభు సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థన చేయం. శరీరము గురించి ఆలోచన చేసుకోకూడదు. అంటే యేసుక్రీస్తును ధరించుకున్నవాడు దేని గురించి ఆలోచించడు, దేని గురించి అండి, శరీరమును గురించి ఆలోచించడు. ఎందుకు, ఇతడు ఎవరిని ధరించుకున్నాడు, యేసుక్రీస్తును ధరించుకున్నాడు కాబట్టి ఇతని పరుగంతా దేవుని చిత్తం వైపు ఉంటుంది. అలసిపోడు, యేసయ్య అలసిపోయాడా, యేసయ్య సొమ్మసిల్లాడా, యేసయ్య ఎదురు తిరిగాడా, యేసయ్య బాధపడ్డా, ఏం లేదు, దేవుని చిత్తం కొరకు సంతోషంగా రోషంతో ముందుకెళ్తూనే ఉన్నాడు, వెనకడుగేయలేదు, వెనకడుగేయలేదు. ఈవెన్
ఆయన చంపుతున్నారని తెలిసి కూడా ఇంకా ముందుకే వెళ్తున్నాడు. ఆయన కొడతారని తెలిసి కూడా ముందుకే వెళ్తున్నాడు. ఆయన హింసిస్తారని తెలుసు కూడా ముందుకే వెళ్తున్నాడు. దెబ్బలు ఎప్పుడు తిన్నవాడు కాదు కానీ తిన్నాడు. అవమానం ఎప్పుడు పడ్డవాడు కాదు కానీ పడ్డాడు. నిందలు ఎప్పుడు పడ్డవాడు కాదు కానీ పడ్డాడు. అవన్నీ పడతాడని తెలిసే ఆ మార్గంలో ముందుకు వెళ్తున్నాడు. నీ జీవితంలో నుంచి అవమానాలు తొలగింపబడకపోవచ్చేమో కానీ అవమానాల్లో నిలబడగల శక్తిని మాత్రం ఇస్తాడు. నీ జీవితంలో కష్టాలు తొలగింపబడకపోవచ్చేమో కానీ కష్టాల్లో కూడా నిలదొక్కగలిగే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? ముందే గ్రహించి గమనించి ఆత్మ ద్వారా నడపబడే స్థితికి మనం వెళ్ళాలి. డోంట్ ప్రొవైడ్ ఎనీథింగ్ టు ఫ్లెష్. శరీరానికి ఏమి ప్రొవైడ్ చేయొద్దు, అసలు ఏం అందించకు శరీరానికి, ఏం అందించకు అంటున్నాడు దేవుడు. అసలు శరీరానికి ఏం అందించకు, మరి ఏమంది, దేనికి అందించాలి? ఆత్మకు అందించాలి. అందుకే వాక్యం శరీరము కేవలము నిష్ప్రయోజనం. సో కాబట్టి దానికి ఏం అందించొద్దు. డోంట్ ప్రొవైడ్ ఎనీథింగ్ టు ఫ్లెష్. ఎందుకంటే నిష్ప్రయోజనమైన దానికి మనము ఇస్తున్న కొలది అది మనలను నిష్ప్రయోజనకరమైన పనుల వైపే నడిపిస్తుంది. ఆత్మలో బలం కలిగిన వారిగా ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఆమేన్.